హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ముఖ్యంగా తెలంగాణలో నలభై ఎనిమిది గంటల పాటు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి తెలంగాణలో కొన్ని జిల్లాలకు అయితే ఇలా రెడ్ అలర్ట్ ప్రకటించారన్నమాట పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది ఫాలో అవుతున్నాండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి భారీ వర్షాల కారణంగా వచ్చే నలభై ఎనిమిది గంటలు పోలీసులు హై అలర్ట్ ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కురు భారీ కురుస్తున్న భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ముందుగా పోలీస్ యంత్రాంగం అయితే అప్రమత్తం అయిందనమాట నలభై ఎనిమిది గంటల పాటు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉరుములు మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు బహిర బహిరంగ ప్రదేశం తడిగా ఉంటే ప్రాంతాల్లో కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ఉండాలని చెప్పారనమాట గ్రామ ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని చెప్పారు ముఖ్యంగా నలభై ఎనిమిది గంటల పాటు ఇక్కడ ముఖ్యంగా ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఒక జిల్లా మాత్రమే కాదు ఇక్కడ రాష్ట్రంలోని అనేక జిల్లాలో అయితే వర్షాలు అయితే పడుతున్నాయి అన్నమాట నలభై ఎనిమిది గంటల పాటు పోలీసులు అయితే హై అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది మీరు చూడొచ్చు మిగిలిన జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు పడ్డాయనమాట ముఖ్యంగా మనకి ఈరోజు కూడా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కూడా వర్షం అయితే భారీగా కురిసింది ఈరోజు కూడా వర్షాలు అయితే ఉన్నాయన్నమాట కొత్తగా అల్పపీడనం అయితే ప్రభావంతో ఈ వానలు అయితే పడుతున్నాయన్నమాట సో హైదరాబాద్తో పాటు అనేక ప్రాంతాల్లో వర్షాలు అయితే ఉన్నాయి అందువల్ల ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఇక్కడ నలభై ఎనిమిది గంటల పాటు హై అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో వస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి